ఒడిశాలోని బాలాసోర్లో చోటు చేసుకున్న గోరు రైలు ప్రమాద ఘటనలో సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ మార్పు కారణంగా ప్రమాదం సంభవించిందంటూ కూడా చెప్పారు. రైల్వే భద్రతా విభాగ కమిషనర్ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను గుర్తించినట్లుగా చెప్పారు. ఇది వేరే విషయం, ఇది పాయింట్ మిషన్. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ గురించి, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సమయంలో సంభవించిన మార్పు, దానివల్ల ప్రమాదం జరిగిందని, సరైన విచారణ తర్వాత ఎవరు చేశారు, ఎలా జరిగిందో తెలుస్తుందంటూ కూడా అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. బుధవారం ఉదయానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. రైల్వే భద్రతా కమిషనర్ ఈ విషయంపై దర్యాప్తు చేశారు. దానిపై నేను వ్యాఖ్యానించడం సరికాదంటూ కూడా విచారణ నివేదిక రావాలి, కానీ ప్రమాదానికి కారణం గుర్తించబడింది, దానికి కారణమైన వ్యక్తులను గుర్తించారు, వాస్తవానికి ఇప్పుడు మా దృష్టి పునరుద్ధరణపై ఉందన్నారు. రెండు ప్రధాన లైన్లు, రెండు లూప్ లైన్లు ఉన్నాయని, పని జరుగుతోందన్నారు. మేము ఖచ్చితంగా నిర్దేశించుకున్న లక్ష్యం బుధవారం ఉదయం కంటే ముందే పునరుద్ధరణ పనిని పూర్తి చేస్తామంటూ కూడా వైష్ణవ్ చెప్పారు. కవచ్ పరికరంతో ప్రమాదాన్ని నివారించవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. కవచ్తో దీనికి సంబంధం లేదు, కారణం మమతా బెనర్జీ నిన్న చెప్పింది కాదని, ఆమెకు ఉన్న అవగాహన ప్రకారం ఆమె చెప్పారంటూ కూడా ఆయన అన్నారు. ఇక శుక్రవారం సాయంత్రం బాలాసోర్ జిల్లాలోని బాహనాగా బజాజ్ స్టేషన్ సమీపంలో మూడు వేర్వేరు ట్రాక్లపై బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కోరమండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయని, అధికారిక లెక్కల ప్రకారం రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా 1000 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు ఆయన. రైల్వే శాఖ ప్రకారం ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనుల ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక ఒడిశాలోని ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చిన్న రాజకీయ దుమారం కూడా ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే మమతా బెనర్జీ ఉన్నారో ఆవిడ ఘాటుగానే సెటైల్ చేసిన పరిస్థితి ఉంది. కవచ్ అంటూ పనిచేసి కొంతమంది రాజకీయ నాయకులు దీనికోసం 400 కోట్ల రూపాయల వరకు వెచ్చించారు. అలాంటి కవచ్ ఇప్పుడు పనిచేయకపోవడం వల్ల ఇన్ని ప్రాణాలు పోయి, కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ద్వారా కూడా బీజేపీ ప్రభుత్వ వైఎస్ఆర్ఎల్ వంటి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని పూర్తిగా కూడా ఎవరైతే అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి ఉన్నారో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే కవచ్ అనేది టెక్నికల్ గా కూడా ఆవిడకి అవగాహన లేకుండా మాట్లాడారని కూడా ఆయన రీకౌంటర్ అవ్వడం జరిగింది. అంటే మనం చూసుకుంటే కవచ్ అనేది సాంకేతిక పరంగా ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ఒకే రైల్వే ట్రాక్ మీద రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు, వాయు వేగంతో వచ్చినప్పుడు, ఒకవేళ పొరపాటున కవచ్ అనే సాంకేతిక పరిజ్ఞానం ఉంటే వెంటనే రెండు రైళ్లు గుద్దుకోకుండా ఆగిపోయే పరిస్థితి అయితే ఉంటది. దీనికోసం 400 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ సాంకేతిక పరిజ్ఞానం అయితే అమల్లోకి తెచ్చామని గతంలోనే రైల్వే మంత్రి అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ ప్రమాదానికి సంబంధించి కవచ్కి ఎలాంటి సంబంధం లేదని కొంతమంది అంటే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు చెబుతున్న మాట. కారణం ఏంటంటే లూప్ లైన్ లో గుడ్స్ మెయిన్ లైన్ లో సిగ్నల్ ఏమో కోరమని చూడడం జరిగిందని దాని మీద నివేదిక ఇచ్చిన ఆ ప్రకారం చూసుకుంటే కనుక ఈ మెయిన్ రైల్లో ఉన్న మెయిన్ అంటే మెయిన్ లైన్ లో ఉన్న కోరమండల్ వెళ్ళి లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ అని గుర్తడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ రెండు ఒకే లైన్ లో ఉన్నప్పటికీ కూడా కవచ్ పని చేయకపోవచ్చు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే గూడ్స్ రైలు ఆగి ఉంది, ఆ కోరమండల పనిచేస్తా ఉంది, రన్నింగ్ లో ఉంది, రన్నింగ్ లో ఉన్న రెండు ట్రైన్లు మాత్రం అలా జరిగినప్పుడు ఈ కవచ్ పనిచేస్తుందని ఒక వాదన వినిపిస్తా ఉంది. శ్రీనివాస్ మీరు అలాగే హోల్డ్ లో ఉండండి.